हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु लॉ स्टूडेंट्स एनवायरमेंटल लॉ गुरिंची तेलुसुकुंदाम अयिते मुंदुगा मनकु एग्जाम टाइम टेबल अनेदी ऑलरेडी वच्चेसिंदी अयिते एग्जाम सेंटर्स जंबलिंग सेंटर्स गुरिंची कूडा मनकु वेबसाइट लो 15वा तारीख रिलीज चेयडम जरिगिंदी नेनु निन्न डाउनलोड चेसि पेट्टानु निन्न वीडियोलो चेप्पडम मर्चिपोयानु पीएस राजू ला कॉलेज काकीनाडा की राजीव गांधी इंस्टिट्यूट ऑफ मैनेजमेंट अंड साइंस काकीनाडा अक्कड़ के लिए रायल सुन्टुंदे अलगे राजीव गांधी इंस्टिट्यूट ऑफ ला काकीनाडा कॉलेज वाल की एकेएनयू एमएसएन कैंपस काकीनाडा इच्छा अलगे जीएसकेएम ला कॉलेज राजमंड्री वाल की एकेएनयू कैंपस लो कॉलेज ऑफ आर्ट्स अंड कॉमर्स लो इवडं जरिगिंदी अलगे वीरवल्ली कॉलेज ऑफ ला राजमंड्री वाल की अमीर इंस्टिट्यूट ऑफ मैनेजमेंट अंड साइंस राजमंड्री लो इवडं जरिगिंदी अलगे डीएनआर ला कॉलेज वाल्लकेमो बीवी राजू कॉलेज बेंबरम के लिए एग्जाम्स रायल सुन्टुंदन्नमाट ओके इंका सिलबस विषयानिकि वच्चेద్దాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సిలబస్ పేపర్ లో మనం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ లా ఇంక్లూడింగ్ లాస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ అండ్ అదర్ లివింగ్ క్రియేచర్స్ ఇంక్లూడింగ్ యానిమల్ వెల్ఫేర్ కాబట్టి చూడడానికి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది ఎందుకంటే పెద్దగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ లో చూసుకున్నట్లయితే మనం సెక్షన్స్ ఆర్టికల్స్ రాయాలి మిగిలిన రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చేస్తే పెద్దగా మనకు ఆ సెక్షన్స్ వేయాల్సిన పని లేదన్నమాట అది ఒక మనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఎన్విరాన్మెంటల్ గురించి మనకు అన్నీ తెలుసు ఈ పొల్యూషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అలాగే ఏమేంటని చెప్పి అవన్నీ కొంచెం ఈజీగానే అనిపిస్తాయి కానీ మనం ఎక్కువగా నాలెడ్జ్ దీని మీద సంపాదించుకోవాలన్నమాట అప్పుడు అంటే ఏంటంటే ఇందులో ఏ ప్రశ్నలు అడుగుతాడో తెలియదు సబ్జెక్ట్స్ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది టాపిక్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కానీ ఇందులో ఏది ఎగ్జాక్ట్గా ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువగా అన్నీ కవర్ చేస్తే అప్పుడు మనం అందులోంచి వాళ్ళు ఏది ఇచ్చినా సరే మనం రాసేయగలం కాబట్టి బట్టి పట్టకుండా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి ఇందులో 4 యూనిట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఆ 4 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో మనం చూస్తే బేసిక్ ఆస్పెక్ట్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు కైండ్స్ ఆఫ్ పొల్యూషన్ కానీ అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది అలాగే మెయిన్గా యాన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కాబట్టి యాన్షియంట్ ఇండియన్ ప్రాచీన కాలంలో ఏ విధంగా ప్రొటెక్షన్ చేశారు ఎన్విరాన్మెంట్ని దాని గురించి అయితే అడుగుతున్నారు అయితే ఇందులో సిలబస్లో ఉండే టాపిక్స్ కొన్ని మెటీరియల్స్లో అయితే లేవండి కాబట్టి మీరు గూగుల్ని ఆశ్రయించాల్సిందే లేదా అదర్ మెటీరియల్స్ని ఏమైనా చూసుకోవాలి ఫస్ట్ సిలబస్ని మీరు ప్రాముఖ్యంగా తీసుకుంటే మనం ఏ మెటీరియల్లో చదవాలనేది అర్థమవుద్ది అనమాట తర్వాత అందులో యూనిట్ వన్లో సెకండ్ చూస్తే టెరిటరీ లా గురించి అలాగే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కన్సర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఆర్టికల్స్ అలాగే ఆర్టికల్ 14, 15, 2 అలాగే 19, 21 ఈ ఆర్టికల్స్ అన్నీ ఇచ్చాడు ఇవి ఒకసారి చూసుకోండి ముఖ్యంగా 48A అలాగే 51A ఇవి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా అక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎన్విరాన్మెంట్ గురించి అవి ఒకసారి క్లియర్గా చూసుకోండి యూనిట్ వన్లో ఇక్కడ ఆర్టికల్స్ గురించి ఇచ్చాడు ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి మనం తిరిగేస్తే బాగుంటుంది అనమాట ఏమేమి ఉంది ఆర్టికల్స్లో అనేది తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది అలాగే యూనిట్ 2కి మనం వచ్చేసినట్లయితే ప్రైమరీ ప్రొటెక్టివ్ లాస్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని ఎక్కువగా యాక్ట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇవి ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా అయితే పెద్ద ఏమీ ఉండకపోవచ్చు మెటీరియల్ అయితే కొంచెం క్లియర్గానే ఇచ్చాడనమాట వాట్ ఈస్ ద యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అనేసి మనం ముఖ్యంగా తెలుసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ముఖ్యంగా వాటర్ యాక్ట్ 1974 ఎయిర్ యాక్ట్ 1981 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ ఫారెస్ట్ యాక్ట్ 1927 అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అలాగే బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అలాగే ఎన్ఈటీ 1995 ఎన్ఈఏ 90 షెడ్యూల్ ట్రైబ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కాబట్టి యాక్ట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చాడు ఒకసారి ఆబ్జెక్ట్స్ ఏంటో చూసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది అనమాట అలాగే యూనిట్ 2లోనే 2 చూస్తే సెకండరీ లాస్ నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సో ఇవన్నీ కూడా ఇచ్చాడనమాట ఇవి కూడా ఒకసారి అలా చూసేసుకుందాం అలాగే యూనిట్ 3కి మనం వచ్చేస్తే కామన్ లా అండ్ క్రిమినల్ లా రెమెడీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అలాగే ఇక్కడ సెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ సెక్షన్స్ కూడా మనము ఐపీసీ రిలేటెడ్గా క్రిమినల్గా ఏ విధంగా ఉన్నాయి అలాగే కామన్గా ఏ విధంగా ఉన్నాయి లాస్ అనేది ఆ సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అనమాట ఐపీసీలో ఇచ్చాడు అలాగే సిఆర్పిసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీ దగ్గర యాప్స్ ఉన్నట్లయితే ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ అందులో ఈ సెక్షన్స్ అనేది మీరు ఎంటర్ చేసి ఏమేమి ఇచ్చాడు అనేది ఒకసారి చూసుకుంటే మంచిది అలాగే యూనిట్ 3లోనే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇవి కొంచెము చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేసి ఇచ్చాడనమాట ఇంటర్నేషనల్ లా అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో ముఖ్యంగా స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అలాగే పక్కనే రియో సమ్మిట్ అనేది 1992 ఇచ్చాడు స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అండ్ రియో సమ్మిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి వాటి ఏమేమి జరిగింది ఆ కాన్ఫరెన్సెస్లో ఏమేమి జరిగింది అనేది మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది 1972లో అయితే
కొందరు మాత్రమే కాన్ఫరెన్స్ కి అటెండ్ అవడం జరిగింది కానీ రియో సమ్మిట్ కి 1992 కి వచ్చేటప్పటికి దాదాపుగా 20,000 మంది అక్కడ ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఇంటర్నేషనల్ గా వాళ్ళు కాన్ఫరెన్సెస్ అనేది నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఇవి కూడా మనకు ప్రాబ్లమ్స్ లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి అలాగే UNEP గురించి ఇవ్వడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అన్నమాట కాబట్టి UNEP అది 3 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా నోట్స్ లోని మీరు చూసుకోండి మళ్ళీ చెప్తున్నాను స్టాక్ హోమ్ అలాగే రియో సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే WSSD అని కూడా ఇచ్చాడు వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాబట్టి స్థిరమైన అభివృద్ధి ఎన్విరాన్మెంట్ లో ఏ విధంగా కొనసాగుతుంది అనే దాని మీద కూడా ఒకసారి మీరు చదువుకుంటే కొంచెం బాగుంటుంది అలాగే లాస్ట్ యూనిట్ 4 కి మనం వచ్చేసినట్లయితే ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అలాగే మీనింగ్ అనే కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేయాలి అసలు మీనింగ్ ఏంటి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చారు చూడండి చిప్కో ఒకటి టెహ్రీ ఒకటి సైలెంట్ వ్యాలీ ఒకటి అండ్ NBA ల్యాండ్ అక్విజిషన్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి చిప్కో అనేది 3 మార్క్స్ కి ఇస్తున్నాడు అన్నమాట అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చిప్కో మూమెంట్ అని చెప్పి మనకు మెటీరియల్ అయితే నా మెటీరియల్ అయితే ఇవ్వలేదు అసలు చిప్కో మూమెంట్ ఏంటంటే 1970s లో ఈ గవర్నమెంట్ తరపున వాళ్ళ మద్దతుతో కొన్ని చెట్లు ఇవన్నీ నరికేయడం జరిగింది అన్నమాట కాబట్టి అక్కడ ఉండే విలేజర్స్ కానివ్వండి అక్కడ ఉండే మిగిలిన వారు అందరూ కూడా ఏం చేశారంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ చిప్కో మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది అన్నమాట ట్రీస్ కానివ్వండి ఫారెస్ట్లు కానివ్వండి అక్రమంగా కొట్టేయకుండా ఈ చిప్కో మూమెంట్ అనేది ఆపడం జరిగింది అన్నమాట కాబట్టి ఈ విధంగా చూసుకోండి అలాగే టెహ్రీ సైలెంట్ వ్యాలీ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే మంచిది చిప్కో కూడా చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి అది కూడా ఒకసారి డీప్గా మీరు తెలుసుకోండి అలాగే యూనిట్ 4లోనే సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ జుడిషియల్ యాక్టివిజం అండ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి జుడిషియల్గా ఏ విధంగా యాక్టివిజం జరిగింది అనేసి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ పిల్స్ అంటారు తెలుసా మీకు నిన్న కూడా కాన్స్టిట్యూషన్ లాలో పిల్ గురించి మనం చెప్పడం జరిగింది అది కూడా మెయిన్గా చూసుకోండి పిల్ అంటే ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నమాట అసలు ఇక్కడ మనం స్క్రీన్లో ఒకసారి చూసుకున్నట్లయితే పిల్ అంటే ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటంటే ఫైల్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా ఇది పిల్ ఏంటంటే కోర్టులో మనం ఫైల్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది ఒక సమూహానికి సంబంధించింది అన్నమాట ఎప్పుడైతే పబ్లిక్ బలంగా ఏదైనా కోరుకుంటారో దాన్ని ఆపడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి లేదా ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్స్ అలాగే న్యాయ వ్యవస్థ దానికి చర్యలు అయితే తీసుకోవాలన్నమాట కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ కాపాడడం కోసం పిల్స్ అయితే చాలా వేయడం జరిగింది ఇందులో కూడా చాలా కేసెస్ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాయన్నమాట కాబట్టి ఆ కేసెస్ మనకు ల్యాండ్ మార్క్ కేసెస్ కూడా జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఒకవేళ ఈ ప్రశ్న అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే గత 2 సంవత్సరాలుగా అడగట్లేదు కానీ ఇంతకు ముందైతే అడగడం జరిగింది అన్నమాట ఈ పిల్ గురించి కాబట్టి ఇది వేస్తే చాలా పెద్ద క్వశ్చనే అంటే ఏమీ లేదు ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ఒకసారి అది ఒకసారి చూసుకుంటే మంచిది మనకు అందులోనే మనకు స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ గురించి అలాగే రియో సమ్మిట్ గురించి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేరే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో కూడా ఒకసారి చూసుకోండి పిల్స్ ఎక్కడ వచ్చినా ఒకసారి చూసుకోండి ఎందుకంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు ఈ పిక్చర్లో చూసుకుంటే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు ఇక్కడ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి భోపాల్ కేసు అలాగే ఓలియం గ్యాస్ లీక్ కేసు అలాగే డెహ్రాడా కేసు అలాగే ఇంకా వెల్లూరు సిటిజన్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అలాగే గంగా పొల్యూషన్ కేసు అలాగే ఒల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసు అలాగే ఎస్ జగన్నాథ్ వర్సెస్ UOI కేసు అలాగే సమత కేసు కొంచెం ఇంపార్టెంట్ అలాగే MC మెహతా కేసు ఇది కూడా ఇంపార్టెంటే ఆ పిల్లనే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో చూసాం కదా అందులో MC మెహతా కేసు అనేది కొంచెం ఉంది అక్కడ కాబట్టి అదర్ లేటెస్ట్ ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ కాబట్టి యూనిట్ 4 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది ఓకే మనం మెటీరియల్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ టోటల్గా మనకు 15 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట 15 చాప్టర్స్ ఇందులో ఉన్నాయి ఒక్కొక్కటి ఫాస్ట్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది అలాగే మీనింగ్ అండ్ డెఫినేషన్ అలాగే డెఫినేషన్ ఆఫ్ పొల్యూషన్ అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే ఏంటి అనేది టోటల్గా ఈ ఫస్ట్ చాప్టర్లో అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది చదవాలి అలాగే చాప్టర్ 2 చూస్తే సోర్సెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అసలు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది వాటి యొక్క సోర్సెస్ ఏంటి అనేసి అయితే ఇక్కడ ఉండడం జరిగింది అలాగే ఓజోన్ డిప్లేషన్ అలాగే న్యూక్లియర్ డిజాస్టర్స్ వీటి వల్ల వస్తుందా వేటి వల్ల వస్తుందని చెప్పి అక్కడ ఉండడం జరిగింది ఒకసారి మనం ఒకసారి చదివేసుకొని అర్థం చేసుకుంటాం
చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత మనం రాసేయచ్చు. అలాగే చాప్టర్ 3 చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ యాజ్ ఏ సైన్స్. కాబట్టి ఎన్విరాన్మెంట్ అనేది ఒక సైన్స్ సబ్జెక్టు గా మనం చదవాల్సి ఉంటుందని చెప్పి అక్కడ మనకు మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. అందులోనే ఎన్విరాన్మెంటల్ లా ఏ ప్రైవేటర్ పబ్లిక్ లా అనేది అక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, ఎన్విరాన్మెంట్ ఈజ్ ప్రైవేట్ లా ఆర్ పబ్లిక్ లా అనేది అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి చదివితే మనకు అర్థమైపోతుంది. అలాగే చాప్టర్ 4 చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ సెనారియో ఆఫ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాము స్టాక్హోమ్ డిక్లరేషన్ అలాగే రియో డిక్లరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి ఆ సమ్మిట్స్ గురించి అలాగే అక్కడ కాన్ఫరెన్సెస్ గురించి అక్కడ ఏం జరిగింది, అసలు మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్ అనేది ఈజీగానే ఉన్నాయనుకోండి, కానీ ఒకసారి మనకు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు పేర్లను ఖచ్చితంగా. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అసలు ఏంటి అనేది అది కూడా ఒకసారి చూడండి. 3 marks ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే యుఎన్ఈపి అన్నమాట, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, తర్వాత చాప్టర్ 5కి వచ్చేసినట్లయితే వాటర్ పొల్యూషన్ గురించి ఉంది. అలాగే చాప్టర్ 6 ఎయిర్ పొల్యూషన్, అలాగే చాప్టర్ 7 నాయిస్ పొల్యూషన్. కాబట్టి ఇవి ఖచ్చితంగా చూసుకోండి, ఇందులోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే చాప్టర్ 8 చూసుకున్నట్లయితే ల్యాండ్ పొల్యూషన్ అయితే ఉందన్నమాట. అలాగే చాప్టర్ 9 చూసుకున్నట్లయితే నేషనల్ సెనారియో ఎన్విరాన్మెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. కాబట్టి ఎన్విరాన్మెంట్ గురించి కాన్స్టిట్యూషనల్గా ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది ఒకసారి అది చూసుకోండి. అలాగే చాప్టర్ 10 వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ అన్నమాట. ఇందులో మనకు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి ఉండడం జరిగింది. అంటే ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. కాబట్టి గత 2 సంవత్సరాలుగా ఈ పై 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇప్పుడు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే రాలేదన్నమాట, ఒకవేళ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అన్నమాట. కాబట్టి అది ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ఏదో వస్తుందో కరెక్ట్గా చెప్పలేము, కానీ 3 ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోండి, అలాగే ఆ ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. అలాగే రెమెడీస్ చాప్టర్ 11 చూస్తే రెమెడీస్ అండర్ కామన్ లా. కాబట్టి కామన్ లా ప్రకారం ఏవి రెమెడీస్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి, వాటిని నివారించడానికి ఏమేమి ఉపయోగపడతాయి అని చెప్పి మనకు చాప్టర్ 11లో ఇవ్వడం జరిగింది. అలాగే చాప్టర్ 12లో చూసినట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే స్థిరమైన అభివృద్ధిని సంపాదించడం ఎలా ఈ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్కి అనేసి అక్కడ ఉండడం జరిగిందనమాట. తర్వాత ఇందాక చూసుకున్నాం చాప్టర్ 13లో జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ ఎన్విరాన్మెంట్ అంటే పిల్ అనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దీని గురించి ముందుగానే తెలుసుకున్నాం. కాబట్టి ఇది చాలా పెద్దగా ఉంది, నేను మ్యాటర్ చూశాను, చాలా చాలా ఎక్కువగా మనకు కేస్ లాస్ అనేది అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. కాబట్టి కేస్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముందు కేస్ లాస్ చూసుకుంటే ఇది ఈజీగా రాసేయచ్చు. అలాగే కేస్ లాస్ ముందు చూడండి, మనం ప్రతి క్వశ్చన్లో కూడా కేస్ లాస్ రాయాల్సి ఉంటుంది, ఎలాగో సెక్షన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండవు కాబట్టి కేస్ లాస్ మనము వాళ్ళకి తెలిసేయి మనం ఎక్కువగా రాసినట్లయితే బాగుంటుందన్నమాట. చాప్టర్ 14 చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్. అయితే ఇది మన సిలబస్లో అయితే కోర్ట్స్ గురించి ట్రిబ్యునల్స్ గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది మనకు తెలుసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ ట్రిబ్యునల్స్ గురించి కూడా ఒకసారి చూసుకుంటే మంచిదన్నమాట, సిలబస్లో లేదని మనం మానేయద్దు, ఒకసారి ఇది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అలాగే చాప్టర్ 15 మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కాన్స్టిట్యూషన్లో కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అలాగే లాస్ట్లో చూస్తే ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి కొంచెం ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి ఒకసారి. అలాగే వెల్లూర్ సిటిజన్ వెల్ఫేర్ ఫోరం, అలాగే ఎస్ జగన్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే మంచిదన్నమాట. ఒకసారి మీరు పిల్ గురించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఆ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అందులో కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట, అవి చూసుకున్నా మనకు ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఇదన్నమాట టోటల్ 15 chapters. ఒకసారి అలాగే లాస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ముందుగానే చెప్పాము సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎందులోంచి క్వశ్చన్స్ ఇస్తాడో మనకైతే తెలియదు. అయితే ఆ యాక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ కానివ్వండి అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటిలోంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఒకసారి ఇక్కడ కొన్ని టిక్ చేశాను, ఒకసారి చూసుకోండి. మీరు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని ఒకసారి మీరు కూడా ఇమేజిన్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. కాబట్టి పొల్యూషన్ గురించి ఇచ్చాడు. అలాగే థర్డ్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద పెనాల్టీస్ అండ్ లెట్ డౌన్ ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అండ్ పొల్యూషన్.
ఫోర్త్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్ కన్సర్న్ విత్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఆఫ్ ఇండియా. అలాగే ఫిఫ్త్ది డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాగే ఫారెస్ట్ పాలసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ యాక్ట్. అలాగే సెవెంత్ది ఎస్ఏ అండ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాగే వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగే ఎగ్జామిన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అలాగే రైట్ అండ్ ఎస్ఏ అండ్ భోపాల్ గ్యాస్ లీక్ కేసు. కాబట్టి ఏదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయో అందులోంచి కూడా ఒక జడ్జిమెంట్స్ ఇచ్చి దాని గురించి రాయమనే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి జడ్జిమెంట్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. వీటితో పాటు మిగిలిన మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవి కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. ఓకే, ఇదన్నమాట వీడియో. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్.